తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలను గుర్తించి వెంటనే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల ఐక్య వేదిక చైర్మన్ కృష్ణధోని అన్నారు. ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం నిర్మల్ నుండి గల్ఫ్ కార్మికులు మహాపాదయాత్ర తడగొండ చేరుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్ కార్మికుల అవగాహన సదస్సు అధ్యక్షులు జంగిడి మధు, బోయినపల్లి మండల అధ్యక్షులు దాసరి బాబు, గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, గుంటి శంకర్, గుడి రవీందర్ రెడ్డి, గంగిపల్లి రాజశేఖర్, యదా సుధాకర్, మొహమ్మద్ హుస్సేన్, గజ్జే మహంకాళి, నరసింగం నాయకులు, ప్రజలు, గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. ఉద్యమ నేత కృష్ణనగారు రావడం జరిగింది. జీడబ్ల్యూఎస్ ని స్థాపించి ఎన్నో గల్ఫ్ కుటుంబాలకు తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ఏ సాధన లక్ష్యంగా నిర్మల్ జిల్లా నుంచి జనవరి 4/2021 రోజున పాదయాత్ర గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర ప్రారంభించడం జరిగింది. నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, కరీంనగర్ దాటుకొని ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడగొండ గ్రామంలో ప్రవేశించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండలో ప్రవేశించడం జరిగింది. ఈ తడగొండ గ్రామం మొదటి నుంచే ఎన్ఆర్ఐ పాలసీ గురించి పోరాడుతుంది. గ్రామం అంతకుముందు అన్ని గ్రామాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకురావాలా, అదేవిధంగా అక్కడ జైళ్లలో పడ్డ తెలంగాణ బిడ్డల్ని న్యాయ సహాయం అందించి బయట తీసుకురావాలా, అక్కడ చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి గల్ఫ్ దేశాల్లో కానీ సింగపూర్, మలేషియా, ఇరాక్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ తెలుగు సమన్వయకర్తలు నియమించడం, ఒక టోల్ ఫ్రీయా లేకుండా మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా చాలామందికి సహాయం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డెడ్ బాడీ, చనిపోయిన డెడ్ బాడీని తొందర పంపించడానికి సమన్వయకర్తలు పనిచేయాలా, ఇక్కడ డెడ్ బాడీ కూడా ఇంటికి వచ్చడానికి అంబులెన్స్ కల్పిస్తూ వెంటనే 10 లక్షల కుటుంబానికి అందజేసే విధంగా తెలంగాణ ఎన్ఆర్ పాలసీ ఏర్పడాలా, ప్రభుత్వ పథకాలన్నీ మాకు గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరఫున